విద్యా ఉద్యోగాల్లో ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరాఠాల కోటా అంశంపై విచారణ సందర్భంగా 5 సభ్యుల బెంచ్ ఈ మేరకు ప్రశ్నించింది. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి తొలగిస్తే తలెత్తే అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో పరిమితి విధించిన మండల్ తీర్పును మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మహారాష్ట తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ వాదించారు. కోటాలను నిర్ణయించే అంశాన్ని రాష్ట్రాలకే వదిలివేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటా ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయం కూడా 50% కోటా నిబంధనను ఉల్లంఘించిందన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు 50% పరిమితి లేకుండా తలెత్తే అసమానతల పరిస్థితి ఏంటి, ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారు అని ప్రశ్నించింది. మండల్ తీర్పును రివ్యూ చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయని వాదనలు వినిపించారు ముకుల్. స్వాతంత్ర్యం వచ్చి 70 గడిచిపోయాయన్న సుప్రీంకోర్టు రాష్ట్రాలు అనేక పథకాలు కొనసాగిస్తున్నాయని, అయినప్పటికీ ఏ వెనుకబడిన కులం పురోగతి సాధించలేదని తెలిపింది. దీన్ని తాము అంగీకరిస్తున్నామని చెప్పింది సుప్రీంకోర్టు.